పక్క రాష్ట్రంలో కొంతమంది సనాతన ధర్మం డెంగ్యూ లాంటిది, మలేరియా లాంటిది, దాని దేశవ్యాప్తంగా కూడా పాలద్రోలాలి అని మాట్లాడుతున్న ప్రస్తుత దుర్భర పరిస్థితుల్లో సనాతన ఎదుర్పు మానాడు ఎంటర్ పోరామల్ సనాతన ఓల్పు మానాడు ఎంటర్ మింగల. మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక పొలిటీషియన్ సనాతన ధర్మం గురించి ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా, జోకులు వేసినా తాట తీస్తాం అనే రకంగా హెచ్చరిక జారీ చేయడం ఏదైతే ఉందో, నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సదరు రాజకీయ నాయకుడికి అండగా నిలబడాలి. ఆ రాజకీయ నాయకుడు మరెవరో కాదండి, జనసేనాని పవన్ కళ్యాణ్. అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు, ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతెత్తగలరా? మన దేశానికి ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ సెక్యులరిజం. ఈ సెక్యులరిజం ముసుగులో చాలా మంది హిందువుల విషయం లైట్ తీసుకుంటూ ఉంటారు. హిందువులకు ఏం జరిగినా కానీ వేరే వాళ్ళకి జరగలేదా, హిందువులు జరిగితే తప్పైపోయింది అన్నట్టు మాట్లాడతారు. తోటి హిందువు కదా, మీరు ఏదైనా మాట్లాడచ్చు. మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా. మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లో నుంచి బయటికి రాకండి, మమ్మల్ని అనకండి. భారతదేశంలో ఏ పొలిటికల్ లీడర్ కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చుంటారు, ఇదే ఒక చర్చిలో కానీ మసీదులో కానీ జరిగితే మీరు ఒప్పుకుంటారా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదైతే అన్నారో, ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగినా ఒక మస్జిద్ మీద జరిగినా దేశం అల్లకల్లోలం చేసేస్తారు, ప్రపంచం అంతా మాట్లాడతారు, గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. కోట్లాది మంది హిందువులు అపవిత్రం అయితే, ప్రసాదం అపవిత్రం అయితే ఒక్కరు కూడా మాట్లాడకూడదు? ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? నిజంగా ఈ సెక్యులరిస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గోప గుయమనలే ఇచ్చారు పవన్ కళ్యాణ్. సో రైట్ నో ఈ విషయంలో నాకు తెలిసి మ్యాక్సిమం సెట్ ఆఫ్ నెటిజన్స్ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇస్తున్నారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఫ్యాన్ బేస్. ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్ పవన్ కళ్యాణ్ స్పీచెస్ కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిప్రాయాలకు కావచ్చు, ఒపీనియన్స్ కావచ్చు, బాగా ఇంప్రెస్ అవుతున్నారు. సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మాన్ని ఇది ఒకరు ప్రారంభించింది కాదు, ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తీవ్రంగా చర్చించుకుంటున్న ఒకే ఒక అంశం తిరుపతి లడ్డూ కాంట్రవర్సీ. దీనిపై నిన్న హీరో కార్తీ సత్యం సుందరం మూవీ ఈవెంట్లో కాస్త సర్కాస్టిక్గా మాట్లాడాడు అని చెప్పి కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాలో ఫీల్ అయ్యారు. అఫ్కోర్స్ ఇది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళింది. పవన్ కళ్యాణ్ ఇందాకే దీనిపై స్పందించారు. ఫిలిం ఫెటర్నిటీకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ జారీ చేశారు పవన్ కళ్యాణ్. అదేంటంటే, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఈ విషయంపై స్పందించండి, స్పందించకపోండి అది మీ వ్యక్తిగత అభిప్రాయం, కానీ దయచేసి ఇలాంటి సెన్సిటివ్ ఇలాంటి ఇష్యూపై జోకులు వేయకండి, నవ్వకండి, ఇది చాలా సీరియస్ ఇష్యూ అని చెప్పి పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. అఫ్కోర్స్ నిన్న కార్తీ మాట్లాడుతూ ఆ లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పి లాస్ట్లో ఒక సర్కాస్టిక్ లాఫ్ చేశారు. సో అదే పవన్ కళ్యాణ్ కాస్త కోపం తెప్పించి ఉండవచ్చు, కానీ ఈ విషయంలో కార్తీ పవన్ కళ్యాణ్కి సారీ చెప్పారు. ప్రకాష్ రాజ్ పై కూడా పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గానే రియాక్ట్ అయ్యారు. సెక్యులరిజం ముసుగులో దయచేసి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయకండి, హిందూస్పై జరిగే దాడిని కావచ్చు, హిందువుల ఆచార పట్ల ఎవరన్నా అగౌరవకరంగా మాట్లాడినా కానీ, హిందువుల ఆచార పట్ల ఏమైనా అపచారం జరిగినా కానీ దయచేసి సెక్యులరిజం ముసుగులో దాన్ని ఏదో లైట్ తీసుకునే విషయంగా ఎవరు మాట్లాడకండి అని చెప్పి పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు, తన ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. సో రైట్ నౌ పవన్ కళ్యాణ్కి ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ ఏర్పడిందంటే ది సేవియర్ ఆఫ్ సనాతన ధర్మ అంటున్నారు. ఎస్, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు, కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనే దానికి నిజంగా మనం ఒప్పుకోవాలి, గర్వించాలి. ఎందుకంటే సనాతన ధర్మం గురించి నాకు తెలిసి మన ఇండియన్ హీరోల్లో ఎవరు కూడా ఇంత గొప్పగా మాట్లాడలేదు, ఇంత గొప్పగా ఫైట్ చేయలేదు మీడియా ముఖంగా. పవన్ కళ్యాణ్ ఆ పని చేసినందుకు నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షించాలి, ఆయనకి అండగా నిలవాలి. పవన్ కళ్యాణ్ మనందరి తరఫున మాట్లాడుతున్నారు, సనాతన ధర్మాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరి తరఫున మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. సో ఇలాంటి విషయాల్లో అయినా ఈ ఫ్యాన్ వార్స్ ఇవన్నీ పక్కన పెట్టి అందరూ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు.